నమస్తే, నేను మీ సతీష్. ముఖ్యమంత్రి హోదాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు. అయితే ఈ ఢిల్లీ పర్యటనతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో కూడా ఒక కొత్త చర్చ అయితే జరుగుతూ ఉంది. ఏంటంటే 2019 నుంచి 2024 వరకు ఆనాటి ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ఢిల్లీ పర్యటనలు, అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటనలు, ఈ రెండు పర్యటనల్ని కూడా ప్రజలు బేరీజ్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఆ పర్యటనలకి ఈ పర్యటనలకి మధ్యన వ్యత్యాసాన్ని కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూస్తే ఢిల్లీలో చంద్రబాబు ప్రధాని మోడీతో పాటుగా అనేక మంది కేంద్ర మంత్రులని కూడా కలవటం, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం, వాటి పరిష్కారాల దిశగా కూడా చర్చలు జరిపినట్లుగా కూడా ఈ పర్యటన ద్వారా అర్థమవుతోంది. ఈ పర్యటన పైన వస్తున్నటువంటి సమాచారంతో కూడా అర్థమవుతోంది. అయితే ఈ జరుగుతున్నటువంటి చర్చల్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సతీష్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, ఒక ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు అంటే, కేంద్రం దగ్గరికి వెళ్ళారు అంటే ఏ విధంగా ఉండాలి అనే ఒక చర్చ అయితే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చూస్తే అర్థమవుతోంది అని కూడా ఈ రోజున ఏపీలో మనం చూస్తూ ఉన్నాము. గత 5 ఏళ్ళు, ఈ 5 ఏళ్ళు ముఖ్యమంత్రుల పర్యటనలపైన మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు వాళ్ళిద్దరికి వ్యక్తిగతంగా నైజంలో ఎంత తేడా ఉందో, పనితీరులో ఎంత తేడా ఉందో, అట్లాగే పెర్ఫార్మెన్స్లో కూడా అంతే తేడా ఉందండి. అసలు చంద్రబాబు నాయుడు గారు అప్పటికే ఒక సీజన్డ్ చీఫ్ మినిస్టర్గా ఒక నేషనల్ లెవెల్ ఎక్స్పోజర్తో, ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఆ ప్రభుత్వంలో ధీటుగా వెళ్ళి ప్రధానమంత్రిని కలవటం కానీ, వంగి వంగి వెళ్ళటం కానీ, నంగి నంగి కూర్చోవటం కానీ లేదు కదా. ఆయనకేమీ ఆయన మీద కేసులు లేవు, తర్వాత ఆయన మీద కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా కావాల్సిన అధికారికమైన పనులు చేయించుకుంటాడు కానీ వ్యక్తిగతమైన ఫేవర్స్ ఏం లేవు. ఇప్పుడు అదే కనుక సొంతంగా ఆయన మీద కేసెస్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో మీరు పోల్చారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారికి ఢిల్లీ వెళ్తే రెండే పనులు, ఒకటేమో ఒక పర్సనల్ ఎజెండా ఏంటి, హోమ్ మినిస్టర్ని కలవటం, ఆ కేసులకు సంబంధించి విచారణ ముందుకెళ్ళనివ్వకుండా ఉండటం, బెయిల్ రద్దు కాకుండా ఉండటం. తర్వాత అడిషనల్గా వచ్చిందంటే వివేకానంద రెడ్డి గారి కేసు విషయం, మళ్ళీ అది కూడా ఆ కేసులన్నీ ఒక ఎత్తు, మళ్ళీ ఇదొక ఎత్తు. ఈ కేసులో తండ్రాక రానివ్వకుండా చూసుకోవటానికి ఆయనకి టైం అంతా సరిపోయింది. వీటితో పాటు అప్పులు, అప్పులు ఆర్థిక, రెండోదే ఆర్థికం, వెళ్ళిపోయి ఆర్థిక శాఖ మంత్రిని కలవటం, ఆర్బీఐతో చెప్పించుకోవటం, లేకపోతే ఆర్థిక శాఖ ద్వారా అడిషనల్ ఫండ్స్ ఏమైనా తీసుకోవటం, లోన్లకు సంబంధించిన క్లియరెన్సెస్ తీసుకోవటం, ఇది తప్ప అసలు మూడో డిపార్ట్మెంట్కి వెళ్ళి కలవాల్సిన పోర్ట్ఫోలియో మినిస్టర్స్ కానీ ఎవరితో ఆయనకు పని ఉండేది కాదు. ఇంకోటి ఏంటంటే, అసలు పెద్ద విషయం, ఆయన ముఖ్యమంత్రిగా వెళ్ళాడంటే 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ప్రతినిధిగా వెళ్తున్నాడు. వెళ్తున్నప్పుడు అక్కడ ఢిల్లీలో చేసే, ఆయనకైనా పర్సనల్ ఉంటే అవి చెప్పొద్దు, కానీ అధికారికంగా ఆయన ఎవరిని కలిశాడు, ఏ అంశం మీద కలిశాడు, ఆ దానికి ప్రతిస్పందన ఆ మినిస్ట్రీ నుంచి ఏమొచ్చింది, తద్వారా రాష్ట్రానికి ఏం మేలు జరుగుతుంది, ఇది ఎప్పుడైనా ముఖ్యమంత్రులు చెప్తారండి. అసలు మొదటి నుంచి ఉన్న సాంప్రదాయం అది, ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ కలుస్తారు, చెప్తారు. అట్లాంటిది ఈయన ఎప్పుడు కూడా అసలు విలేకరుల సమావేశం పెట్టడానికి ఇష్టపడేవాడు కాదు. అదేదో వ్యక్తిగతం అంటే, అంటే వ్యక్తిగతం అంటే నిజమే, వ్యక్తిగతమే. ఆయన వెళ్ళే మెయిన్గా ఈ కేసెస్ సంబంధించి ప్రధానంగా కలిసేది హోమ్ మినిస్టర్ని, తర్వాత ఆర్థిక శాఖ మంత్రిని, అది ఎక్కువసేపు కూడా ఉండదు. ఏదో ఒకటి అడగాల్సిన ఫేవర్లు అడగటం, చేయగలిగిన కాడ చేస్తారు, చేయలేకపోతే మేము చేయలేమంటారు. ఈ తర్వాత అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం కానీ ఏముండదు, ఏపీ భవన్కి వెళ్ళిపోవటం, ప్రైవేట్గా కూర్చోవటం, ఇక ఆయన అది నాకు నన్ను ఎవడో డిస్టర్బ్ చేయొద్దు అన్నట్టు ఉండేది. విలేకరులు కూడా గతంలో ఏంటంటే, ఏపీ భవన్లో చీఫ్ మినిస్టర్ ఉంటాడంటే యాక్టివిటీ అంతా ఏపీ భవన్లోనే ఉండేది. విలేకరులు కూడా అక్కడే ఉంటా ఉండేవాళ్ళు, కనీసం రోజులో 2 సార్లు అయినా టచ్ చేసుకునేవాళ్ళు, ఏం జరుగుతుంది, ఎవరున్నారు ఏం అనేది. అసలు ఈయన ఉన్నప్పుడు ఇక అది ప్రైవేట్ కాబట్టి డిస్టర్బెన్స్ చేసే అవకాశమే లేదు వాళ్ళకి, ఎలా చేయరు అంత సెక్యూరిటీ. గతంలో చీఫ్ విలేకరులు చూసినా కూడా ఇప్పుడు ఎవరో ఎందుకు రాజశేఖర రెడ్డి గారిని తీసుకున్నా, వాళ్ళ నాన్నగారిని. రాజశేఖర రెడ్డి గారు అయినా కూడా అక్కడ విలేకరులు కనపడ్డారనుకోండి, ఏపీ భవన్లో కార్డార్లు వెళ్తాడు కానీ అవుతాడు, సహజంగా ఆగంగానే వాళ్ళు వచ్చేసేవాళ్ళు మాట్లాడుతూ ఉంటాడు, అట్లా అనమాట. ఆ నైజం ఈయనలో లేదండి. ఇప్పుడు అట్లాంటప్పుడు ఈయనకి విలువ ఏముంటుంది, ఇతర డిపార్ట్మెంట్లు పోర్ట్ఫోలియోలో కూడా ఈయన వస్తున్నది ఆయన సొంత కేసుల గురించి, తర్వాత ఈయన అవినీతి గురించి కూడా జాతీయ స్థాయిలో అందరికీ తెలుసు. కాబట్టి అసలు ఇంకోటి, ఈయన ప్రధానమంత్రి గారిని ఎప్పుడన్నా మోడీ గారిని ఆయన ముఖ్యమంత్రి 5 ఏళ్ళు చేశాడు కదండి పూర్తి స్థాయిలో, అసలు ఆయన వెళ్ళి కలిసినా ఇది కూడా ఎప్పుడు లేదు ప్రధానమంత్రి గారిని కలవటానికి. వెళ్తే అసలు ఇట్లా వెనక్కి కూడా కూర్చోడండి, ఈ ఎడ్జ్ మీద కూర్చుంటాడు సోఫా మీద, అంటే
ముందేమో కాళ్ళకి నమస్కారం పెడతాను ప్రయత్నిస్తాడు, సరే ఆయన ఆపుతాడు, అది అయిపోద్ది. ఏదో ఒక స్టూడెంట్ టీచర్ ముందు కూర్చున్నట్టు కూర్చుంటాడు. అంతేగాని నేను కూడా ముఖ్యమంత్రిని నేను సమాన హోదాలో ఉండాలన్న ఫీలింగ్ లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారికినూ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న మెయిన్ అండి. నిన్న 6 మినిస్టర్స్ని కలిసి 6 వివిధ శాఖలకు సంబంధించిన అంశాలని చర్చించి ఆ ప్రతిపాదనలు వాళ్ళకి ఇచ్చి వాటికి సంబంధించి నిన్న కొన్ని శాంక్షన్లు కూడా పొందేశాడు ఆల్రెడీ. ఇప్పుడు నిడమా నుంచి మళ్ళీ గన్నవరం రాక కంటిన్యూస్ ఫ్లైఓవర్, ఎందుకంటే అన్డిస్టర్బ్డ్గా విజయవాడ రావాలంటే ఫ్లైఓవర్ అది ఉంటే కనుక ఎక్స్క్లూజివ్, త్వర త్వరగా వెళ్ళిపోవచ్చు. ఈ బెంజ్ కంపెనీ దగ్గర ఫ్లైఓవర్ ఇప్పుడు రాజధానికిను ఎయిర్పోర్ట్కి అనుసంధానత పెరిగింది, అది శాంక్షన్ చేశారు వాళ్ళు. నేషనల్ హైవేలో పార్ట్ లాగా చేశారు. అట్లా నిన్న 6 శాఖాధిపతుల్ని మినిస్టర్ని కలిశాడు, ఇవాళ ఒక 3-4 ఇవాళ కలుస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళేటప్పుడు మామూలుగా వెళ్ళండి, గతంలో అమెరికా వెళ్ళి ఫైల్స్ పట్టుకుని అక్కడ ఈ ఐటీ కంపెనీల సీఈఓలని ఎట్టా కలిశాడు, తనే మోసుకెళ్ళిపోతాడు. తర్వాత ఆ సీఈఓని కలిసినప్పుడు కూడా మొత్తం ప్రతిపాదనలన్నీ కూడా ఆయన చూపిస్తాడు. అట్లా ఇప్పుడు ఇక్కడ కూడా గతంలో ఎట్లయితే చేశాడో ఈ ఏ మినిస్ట్రీ దగ్గరికి వెళ్తున్నా తరువుగా దానికి సంబంధించిన కరస్పాండెన్స్ అన్నీ పట్టుకెళ్తారు, లేటెస్ట్ పొజిషన్ ఏంటో కూడా చూపించి దాని అవసరం చెప్పి ఆ మాట ఒక ఎష్యూరెన్స్ అయితే తీసుకుంటాడు. ఒక్కోసారి మినిస్టర్స్ కూడా వాళ్ళు కూడా ఎక్స్క్లూజివ్ బయట చెప్పేస్తున్నారు, ఓకే మేము మమ్మల్ని ఇది అడిగారు మేము ఇది చేస్తున్నాము అని. అట్లా రాష్ట్రానికి ఏదైనా మేలు జరగాలంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి చీఫ్ మినిస్టర్ ఉంటే బెటర్ అండి. ఈయనలాగా సొంత ఎజెండాతో వెళ్ళి సొంత ఫేవర్స్ పొందటం ఇప్పటివరకు జరిగింది, అదే దాని మూలన ఎక్కడ పెండింగ్ వర్క్స్ అట్లాగే ఉండిపోయినాయి, ముందుకెళ్ళటం అనేది జరగలేదు కదా. ఇది కొత్త తరహా సంప్రదాయం ఈయన ఏర్పాటు చేశాడు, మళ్ళీ ట్రాక్ మీద పెట్టారు పాత ట్రాక్లో. ఇప్పుడు నుంచి ఏంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఎప్పుడు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళినా వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఏదో ఒక ఫేవర్, రాష్ట్రానికి సంబంధించి విస్తృతమైన ప్రాజెక్టుల గురించి కానీ అంశాల గురించి కానీ ప్రస్తావన వస్తుంది, దాని మీద రిలీఫ్ కూడా తీసుకురాగలడు ఈయన. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న లక్షణం ఏంటంటే ఇది. తర్వాత మోడీ గారు, ఇప్పుడు ఆయనకి మోడీ గారు ఏం కొత్త వ్యక్తి ఏం కాదు, చంద్రబాబు నాయుడు గారు ఆయనే చెబుతున్నాడు ప్రగతిశీలమైన వ్యక్తి అని, మొన్న ఆయనంతటా ఆయనే చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు అంటేనే డెవలప్మెంటు. అట్లా ఒక అభిప్రాయం ఆయనకి ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ 5 మాత్రం నెక్స్ట్ 5 డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎన్ని ప్రాజెక్టు ఇష్యూస్ ఉన్నా కూడా పెండింగ్ ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ చేయగలుగుతాడండి. రెండోది ఫైనాన్షియల్గా కూడా ఈ ప్రాజెక్టులకి ఫండింగ్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కువ స్థాయిలో తేగలిగినంత సమర్థత కూడా ఈయనకుంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ 5 బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఇక ఆ తర్వాత ఒకసారి రిజల్ట్ బెటర్గా ఉంటే ఏ చీఫ్ మినిస్టర్ని కూడా వదలరు కదండి పార్టీని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ద వరస్ట్ కూడా చూపించేశాడు, ఇట్లాంటి వరస్ట్ చీఫ్ మినిస్టర్ రాకుండా ఉండాలంటే కూడా బెటర్ చీఫ్ మినిస్టర్ రావాలి కాబట్టి బెటర్ పార్టీ డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 2 కూడా ఈజీగా ఆయన వెళ్ళగలుగుతాడు. ఇప్పుడు ఈ అనుభవం ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారితో అనుభవం ఫేస్ చేశారు బెటర్ చేదు అనుభవాలన్నీ, ఏ రకమైన స్వేచ్ఛ కూడా లేదండి. అసలు ఇప్పుడు మిగిలిన డెవలప్మెంట్ ఎన్ని వదిలేసింది సార్, ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుండె నిండా గాలి కూడా పీల్చలేనంత దుస్థితిలో బతికారు, పక్క రాష్ట్రానికి వచ్చి తలదాచుకున్నారు, దూర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు అదైతే పోయింది కదండి, వెంటనే ఇవాళ ఈ ఇసుక ఫ్రీ అనేటప్పటికి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయిన ఈ వలస కార్మికులు అందరూ నిర్మాణ రంగంలో వాళ్ళు మళ్ళీ ఇంటి బాట పట్టారు, అబ్బాయి ఇన్నాళ్ళకి మనం ఇంటికి వెళ్తున్నాము హాయిగా బతుకుతాం, పని లేక కదా వాళ్ళు వెళ్ళింది. ఇవాళ ఇక్కడే ఇంట్లోనే పని దొరుకుతున్నప్పుడు భార్య బిడ్డలతో సాయంత్రానికి ఇంట్లో ఉంటాడు, ఇప్పుడు ఎక్కడెక్కడో చెట్టుకోకళ్ళు పుట్టుకోకళ్ళు అయిపోయారండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బెటర్ డేస్ వస్తాయి అనేది మాత్రం మనం ఖచ్చితంగా చెప్పొచ్చు సతీష్ గారు. రైట్, ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా గతంలో అంటే 2019 నుంచి 2024 కాలం చూస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఢిల్లీ పర్యటనలు తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం వెళ్ళినట్లుగా అయితే స్పష్టంగా కనిపించింది. కానీ ఈ రోజున అధికార మార్పిడి తర్వాత కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఏదైతే ఢిల్లీ పర్యటనలకు వెళ్ళారో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్తున్నారు అనేటువంటిది కూడా ప్రజలకి స్పష్టంగా అర్థమైంది. కాబట్టి ప్రజల్లో కూడా ఈ రకమైనటువంటి చర్చ రావడానికి కారణమవుతోంది. ఇదే క్రమంలో ఏదైతే ముఖ్యమంత్రిగా ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు బిజీగా గడవడంతో పాటుగా ఏదైతే రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రయోజనాలు రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల్ని చక్కదిద్దేటువంటి కార్యక్రమాలకి పూనుకుంటా ఉన్నారో ఇవన్నీ కూడా ప్రజల్ని ఎంతగానో ఆకర్షిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మరొక 2 పర్యాయాలు కూడా చంద్రబాబే ముఖ్యమంత్రిగా కొనసాగేటువంటి పరిస్థితులు అయితే ఆంధ్రప్రదేశ్లో నెలకొంటాయి అన్నటువంటి భావాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం సతీష్ గారు, మన వీక్షకులు.